బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వార్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద ఇండియాలో 53.35 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించగా సినిమా రెండవ రోజు ఇండియాలో మరోసారి 23.1 కోటి వరకు నెట్ కలెక్షన్లను అందుకుని రెండు రోజుల్లో మొత్తం మీద 74.7 కోట్ల నెట్ వసూలను టోటల్ గా సాధించింది. ఇక తమిళ మరియు తెలుగు డబ్బింగ్ వర్షన్స్ కలుపుకొని మొత్తం మీద సినిమా రెండు రోజుల్లో 77.7 కోట్ల నెట్ వసూలను సాధించగా మూడవ రోజు సినిమా మరోసారి 24 కోట్ల రేంజ్ నెట్ వసూలను హిందీలో తెలుగు తమిళ కలిపి మరో 1.5 కోటి వరకు కలెక్షన్లు యాడ్ అవ్వగా మొత్తం మీద మూడు రోజులు ముగిసే సమయానికి ఇండియాలో ఈ సినిమా 101 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇండియాలో సినిమాను 110 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా టోటల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 210 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్లను ఇండియాలో సాధించాలి అన్న టార్గెట్ తో బరిలోకి దిగగా మూడు రోజుల్లో ముగిసే సమయానికే సినిమా టోటల్ గా ఏకంగా 101 కోట్ల వరకు నెట్ వసూలను అందుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 110 కోట్ల వరకు కలెక్షన్లను అందుకుంటే సరిపోతుంది. శని ఆదివారాలలో సినిమా అద్భుతమైన ట్రెండ్ ను కొనసాగించే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతుండటంతో సినిమా ఖచ్చితంగా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు తెలియజేస్తున్నారు. ఇక తెలుగు వర్షన్ విషయానికి వస్తే సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల వరకు షేర్ను సాధించగా రెండవ రోజు 55 లక్షల వరకు షేర్ను సాధించింది. ఇక మూడవ రోజు కూడా 50 లక్షల వరకు షేర్ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 3 రోజులకు గాను 1.65 కోట్ల రేంజ్ షేర్ను సాధించింది. దాంతో 2.6 కోట్ల బిజినెస్ లో సినిమా ఇప్పటికే 1.6 కోట్లకు పైగా షేర్ అందుకోవడంతో మరో 1 కోటి బిజినెస్ ను రికవరీ చేయాలి. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సినిమా 3.2 కోట్ల షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన సినిమా మరో 1.6 కోట్ల రేంజ్ వసూలను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.